ఈరోజు మన ఎస్ఐ ప్రవీణ్ ఇన్ఫర్మేషన్ మీద బయట చెక్ చేసిన వాళ్ళని బస్ స్టాండ్ దగ్గర ఇద్దరు సస్పీషియస్గా కనబడితే వాళ్ళను పట్టుకొని విచారించగా వాళ్ళ పేర్లు దాసరి ఆలేటి గంగరాజు మరియు ఇంకోటి పూల సిద్ధి అని చెప్పేసి ఇద్దరు సస్పీషియస్ కనబడితే వాళ్ళను పారిపోతుంటే పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఇంటరాగేషన్ చేస్తే వాళ్ళు కాపర్కు సంబంధించిన దొంగతనం చేస్తున్నారని తెలిసింది. వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మన ఇంటరాగేషన్లో వాళ్ళు 4-6 ట్రాన్స్ఫర్లు పగలగొట్టి దానిలో కాపర్ను తీసుకుపోయి అమ్ముకొని ఉంటున్నారని తెలిసింది. ఆ డీటెయిల్గా వెంకేర్లో మనకు జన్గంలో ఒక కేసు, తర్వాత రఘునాథ్లో ఒకటి, తర్వాత శేషన్ గన్పూర్లో ఒకటి, వర్ధన్నపేటలో ఒకటి, మొత్తం 6 ట్రాన్స్ఫర్లు వాళ్ళు పగలగొట్టి అందులో వచ్చిన కాపర్ని అమ్ముకోనగా వాళ్ళకు 135,000 రూపాయలు వచ్చినాయి. వాళ్ళు జలసాలకు ఖర్చు పోగా మిగిలిన మనం ఇమీడియట్గా స్పాట్లో మనకు వాళ్ళ దగ్గర నుండి 35,000 రూపాయల అమౌంట్ రికవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు లీగల్గా వాళ్ళని యాక్షన్ తీసుకొని రిమాండ్కి తరలి దీని మీద మా ఎస్ఐ మరియు వాళ్ళ టీము మంచి చాకచక్యంగా పట్టుకున్నందుకు వాళ్ళను అభినందిస్తున్నాం. దానిపైన డీసీపీ గారు కూడా వాళ్ళను అభినందిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.